శ్రీకాళహస్తి హారతి పళ్ళెం వివాదంపై ఆలయ అధికారులు విచారణ చేపట్టారు. రాత్రి ఆ ఇరువురిపై సస్పెన్షన్ వేటువేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు ఈవో పెద్దిరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధాన అర్చకులుగా సంబంధం గురుకుల్ వైఫల్యాలను కూడా ఈవో జారీ చేసిన ఉత్తర్వులలో పొందుపరిచారు. గతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తీసుకొచ్చిన అపచారం సంఘటనను ప్రస్తావించారు. ఒక అర్చకుడు తనతో పాటు వచ్చిన కొంతమందిని నేరుగా అంతరాలయంలోకి తీసుకువెళ్లి నిబంధనలకు విరుద్ధంగా స్వామివారి మూల విరాట్టు పానమట్టంపై నుంచి బిల్వపత్రాలతో అభిషేకించారు. తర్వాత ఆలయంలో ముగ్గురు వ్యక్తులు అక్రమంగా శివుడు నంది విగ్రహాలను ప్రతిష్ఠించారు. తన విధి విధానాల ప్రకారం ఈ రెండు అంశాల్లో కూడా ప్రధాన అర్చకుని హోదాలో సంబంధం గురుకుల్ ఈ విషయాన్ని సకాలంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురాకుండా స్వతంత్రంగా వ్యవహరించి ఆలయ సనాతన సంప్రదాయాలకు విఘాతం కలిగించారనే అభియోగాలను పొందుపరిచారు. అలాగే ఆదర్శంగా నిలవాల్సిన ప్రధాన అర్చకుని హోదాలో ఉండి సమన్వయం కోల్పోయి ఉప ప్రధాన అర్చకునితో హారతి తట్ట కోసం తోపులాటకు దిగడం, పల్లెం చేజారి మూల విరాట్టు సమీపం వరకు దూసుకువెళ్లడం వంటి పరిణామాలు ఆలయ ప్రతిష్టకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరించారంటూ ప్రస్తావించారు. గత సంఘటనల నేపథ్యంలో కూడా ప్రధాన అర్చకుని వ్యవహారంలో మార్పు కనిపించకపోగా ఇప్పుడు తానే స్వయంగా అపచారం చేయడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఆ మేరకు ప్రధాన అర్చకులు సంబంధం గురుకులతో పాటు ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకులను సస్పెండ్ చేసిన ఆలయ ఈవో పెద్దిరాజు, ఇన్ఛార్జ్ ప్రధాన ఉప ప్రధాన అర్చకులుగా సీనియర్ వేద పండితులు ఆర్వి కృష్ణమూర్తిని నియమించారు. అసలేం జరిగిందంటే, ముక్కంటీసుని సాక్షిగా హారతి పళ్లెం కోసం బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రధాన ఉప ప్రధాన అర్చకులు పెనుగులాటకు దిగి ఘర్షణకు పడడం వివాదాస్పదమైంది. రాజకీయ జోక్యంతో సర్దుబాటుకు పంచాయతీ చేపట్టిన అధికారులు అసలు వివాదమే జరగలేదని సంఘటన జరిగిన రోజు తేల్చేశారు. మరుసటి రోజే గర్భాలయం వద్ద సీసీ కెమెరాలు, ఆ సమయంలో విధులు నిర్వహిస్తున్న ఆలయ ఇన్స్పెక్టర్ అర్చకులను విచారించిన ఈవో పెద్దిరాజు చర్యలకు ఉపక్రమించారు. ఒక బాధ్యత కలిగిన హోదాలో ఉండి సహచర అర్చక వేద పండితులకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రధాన అర్చకులు సంబంధం గురుకుల్, ఉప ప్రధాన అర్చకులు కరుణాకర్ గురుకుల్ హారతి పల్లెం కానుకల కోసం భక్తుల సమక్షంలో బాహాబాహికి దిగారు. ఆలయ సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించాల్సిన హోదాలో ఉంటూ మంటగలిపారు.